ఎరువుల లభ్యత గురించి కానీ అందుబాటు గురించి కానీ బ్లాక్ మార్కెట్ గురించి కానీ ఎప్పుడు మనం వెళ్ళా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన భారం రైతుల మీద పడతా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసుకుంటే 875 రూపాయలు ఉండే పొటాషు 1000 రూపాయలు అయింది, 20-20 డిఏపి 950 ఉంటే 1175 అయింది, అదేవిధంగా 10-26-26 1175 ఉంటే 1375 ఉంది. ఎంత విచిత్రం అంటే అసలు ఈ రాష్ట్రంలో డిఏపి లభ్యతే లేదు. బ్లాక్ మార్కెట్తో దాదాపు ఇవాళ డిఏపి మీకు కావాలి అంటే 1300-1400 రూపాయలకి బ్లాక్ మార్కెట్లో కొనుక్కునే దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎరువులు బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి. మన ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా ఏం చెప్తా ఉన్నారు, ఆర్బీకేలు, నేను ఆర్బీకేలు పెట్టా అని చెప్పారు. ఆర్బీకేల్ అనేది గుత్తాధిపత్యం కోసం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే బయట ఎవరు ఎరువులు అమ్ముకోవడానికి వీల్లేదు, బయట ఎవరు విత్తనాలు అమ్ముకోవడానికి వీల్లేదు. ఇవాళ ఈ మధ్యకాలంలో విత్తనాలు మనం చూసినా మిర్చి విత్తనాలు దాదాపు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది. ఆర్బీకేలకి ఇస్తే ఆర్బీకేలో వైకాపా కార్యకర్తలు పంచుకున్నారు తప్పితే రైతులకు ఇచ్చిన నేపథ్యం లేదు. కాబట్టి ఆర్బీకేలు కూడా ఈ ప్రభుత్వం యొక్క గుత్తాధిపత్యానికి అవి సెంట్రల్ అయిపోయినాయి. ఏ వ్యాపారం చేసేవాడు ఏది చేయకూడదు, ఎరువులు వ్యాపారం చేసేవాడు ఎరువులు వ్యాపారం చేయకూడదు, విత్తనాలు వ్యాపారం చేసేవాడు విత్తనాలు వ్యాపారం చేయకూడదు, వాళ్ళు ఏదైనా చేస్తే అవన్నీ కూడా మా ద్వారానే చేయాలి. ఈ దృక్పథం మూలాన ఎరువులు కానీ విత్తనాలు కానీ రైతులు బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.